మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపైన తన కుటుంబంపైన విమర్శలు చేస్తూ ఏకంగా గ్రావెల్ మట్టి దొంగగా వ్యవహరించే నిమ్మకాయల చినరాజప్పను తన పక్కన పెట్టుకొని ఏదేదో మాట్లాడటం విడ్డూరంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. బుధవారం కాకినాడ నగర వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కాకినాడ పోర్టు నుండి జరుగుతున్న ఎగుమతులపై తెలుగుదేశం పార్టీ వ్యక్తులతో కమిటీ నియమించుకొని పరిశీలించుకోవాలని, తన ద్వారా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని రుజువు చేయగలిగితే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం పోర్టు యొక్క అభివృద్ధిని ఆపడం కోసం, పోర్టులో దొంగ హృదయం వెళ్ళిపోతుందని చెప్పడం కోసం ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది. అతను ఉన్నటువంటి మీడియా సంస్థల ద్వారా ఒక అబద్ధాన్ని నిజం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. నువ్వు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసావు, 14 సంవత్సరాలు చేసావు, నీకు పోర్టు గురించి చాలా అవగాహన ఉంది. పోర్టులో ఎక్కడన్నా దొంగ రైస్ అంటే పీడిఎస్ రైస్ వెళ్తుందని నువ్వు నిరూపిస్తే నేను ఏమైనా చేయడానికి రెడీ. నా పదవి కూడా రాజీనామా చేస్తాను. లేకపోతే నువ్వు ఎలా వద్దు, ఎలా రాజీనామా, నీకు పదవి పెచ్చు కాబట్టి, చంద్రబాబు పదవి పెచ్చు కాబట్టి నీ లోకేషన్ ఎక్స్టెన్షన్లో పోటీ చేయించుకో. నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా, నేను రాజకీయాల్లో పోటీ చేయను. నిరూపించకపోతే లోకేషన్ పోటీ చేయించుకో. నీ రాజకీయ పెచ్చ, నువ్వు మామిన చంపరుడు కాబట్టి నువ్వు మాట మీద నిలబడవు. నీ కొడుకుని పోటీ చేయించడం మానే. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది కాకినాడలో ఏదో పీడిఎస్ రైస్ వెళ్తాను అంటున్నావు కదా, కాకినాడ పట్టణానికి ఈరోజు చాలా మంచి పేరు వచ్చింది. పోటీకి ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది, బీహార్ నుంచి వస్తుంది, మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వస్తుంది. ఇంత బియ్యం వస్తుంటే కాండ్లా పోర్టు కాకపోతే కాకినాడ పోర్టు నుంచి రైస్ ఎక్స్పోర్ట్ అవ్వాలి. అటువంటిది ఈరోజు కాకినాడ పట్టణంలో కాకినాడ పోర్టుకి సంబంధించి సుమారు 30 లక్షల టన్ను ఈరోజు ఎగుమతి చేయడం జరిగింది. ఇది రికార్డు. మార్చి 5వ అని చెప్తాం ఫిగర్స్. కానీ రోజుకి 8,000-9,000 టన్ను ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇంత ఎక్స్పోర్ట్ అవుతుంటే పీడిఎస్ రైస్ వచ్చి ఎక్కడ ఉంటుంది? నిజంగా పీడిఎస్ జరగట్లేదు, పీడిఎస్ రైస్ వెళ్ళట్లేదు. ఈరోజు పీడిఎస్ రైస్ అమ్ముకునే పరిస్థితుల్లో ఎవడు లేడు పేదవాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వటే కాకుండా పాత బియ్యాన్ని ఇస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొత్త బియ్యాన్ని ఇచ్చేవారు, అది ప్రజలు తినలేకపోయేవారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే బియ్యం పాత బియ్యం, ప్రజలు ఎక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. నేను గడప గడప వైఎస్ఆర్ తిరుగుతున్నాడు, నేను అడుగుతున్నాను, ఏమో బియ్యం తింటున్నారు అమ్మేసుకుంటున్నారంటే బియ్యం తింటున్నాం సార్ అని చెప్తున్నాను. ఎంత మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని కాకినాడలో రైస్ దందా చేస్తున్నాను. నన్ను మా నాన్నగారు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నారు, మా నాన్నగారిని. మేము అందరూ కష్టపడ్డామే ఆ పార్టీ కోసం. జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటి అంటే, రాజశేఖర వైఎస్ కుటుంబాల నైజం ఏమిటి అంటే, కష్టపడిన వాడిని గుర్తించడం, వాళ్ళ ఒక హోదా కల్పించడం వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటిది.